సరే, ఇప్పుడు మీ విశ్లేషణ ప్రకారం కొంతమంది ఆర్గ్యూ చేసేది ఉంటుంది, అంటే చంద్రబాబు నాయుడు గారితో వర్క్ చేసే ఎవరైనా సరే, ఇప్పుడు ఆయనైనా ఆయన పొజిషన్లో ఉన్న ఎవరైనా సరే, ఇప్పుడు ఈయనకు ఒక పొజిషన్ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఎప్పటికైనా వాళ్ళ ఫ్యాన్స్ కోరుకునేది ఏంటంటే సీఎం అవ్వాలని కోరుకుంటారు ఎండ్ ఆఫ్ ద డే. నాచురల్ ఎండ్ ఆఫ్ ద డే ఈసారి కాకపోతే నెక్స్ట్ టైంకైనా. అవును, అక్కడ ఒక లోకేష్ గారు అనే ఒక పర్సనాలిటీ ఉన్నారు, ఎందుకంటే తండ్రి ఎప్పుడు ఇంకో కొడుకుని సీఎం అవ్వాలని కోరుకునేది కూడా ఉంటుంది. అవును. సో నెక్స్ట్ వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతాయి అంటారు మీరు అనేది? ఇవి ఉండేదే ఉంది. ఈయన సీఎం అవ్వాలని నేను అనుకుంటాడు, ఆయన సీఎం అవ్వాలని ఆయన అనుకుంటాడు. వాళ్ళిద్దరు కంటెస్ట్ చేస్తారు, ఈ పార్టీ ఉండదేమో, అప్పుడు మూడో పార్టీ ఉండదేమో, వీళ్ళిద్దరు రెండు పార్టీలు అవుతాయో. 5 ఏళ్ళ తర్వాత సంగతి, ఇప్పటి నుంచి ఎందుకమ్మా మనం ఊరికి ఆలోచించుకోవటం? ఇప్పుడు అసలు మనం ఇవాళ కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, 10 ఇయర్స్ అయింది ఆంధ్ర సెపరేట్ అయ్యి. 10 ఇయర్స్లో వాళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు 5 ఏళ్ళు ఉండి దాన్ని డెఫినెట్గా డెవలప్ చేయాలి. ఇద్దరు ఇద్దరు దాన్ని రకరకాలుగా తప్పులు చేశారు. ఇవాళ వచ్చినాక నెక్స్ట్ సీఎం ఎవరవుతారని ఆలోచించడం కంటే ఇప్పుడున్న 5 ఏళ్ళు గత 10 ఏళ్లలో 2 గవర్నమెంట్లు చేసిన తప్పులన్నీ కవర్ చేసి ఇప్పుడు రాష్ట్రాన్ని బాగు చేయాలి అని మనం ఆలోచించుకుని దాని గురించి మనం ఏమన్నా పాజిటివ్గా సజెషన్స్ ఇవ్వగలిగితే ఇవ్వాలి, తప్ప నెక్స్ట్ సీఎం మీ కొడుకు అవుతాడా లేకపోతే పవన్ కళ్యాణ్ అవుతాడా అని మనం చర్చిస్తే మనకంటే పిచ్చిన ఎవరిని ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎన్ని రోజులు అయితే ఈ రెండు కలిసి ఉంటాయో అప్పటి వరకే గవర్నమెంట్ ఉండదు, అది మీకు తెలిసింది. ఈ రెండు ఉంటారు, అదేం లేదు. చంద్రబాబు నాయుడు గారికి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, వీళ్ళు లేకపోయినా ఉంది, వీళ్ళు 20 మందే కదా, ఆయనకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా, అదేం లేదు. దానికి కలిసి గెలిచినప్పుడు అసలు వాళ్ళు విడిపోతారా, వాళ్ళు కొట్టుకుంటారా? ఎందుకంటే మనకు ఆ పెద్దవ ఆలోచనలు ఎందుకు వస్తాయి మనకు అని నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి మనమే దేవుళ్ళమా, మనమే మాట్లాడాలా? మనకెందుకు వాళ్ళు బాగుండాలి అనుకుందాం, కలిసే ఉండాలి అనుకుందాం, కలిసి ఉండి కలిసి చేద్దాం, మంచి చేస్తారు అనుకుందాం, దాని గురించి మాట్లాడదాం. వీళ్ళు ఎప్పుడు విడిపోతారు, ఎవరు సీఎం అవుతారు, నెక్స్ట్ ఎవరు పడేస్తారు, మనకెందుకు దరిద్రం?